బిగ్ బాస్ సీజన్ 4 రేస్ టు ఫినాలే బెల్స్ మోగాయి. దీంతో ఫైనల్కు చేరే కంటెస్టెంట్స్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఈ వారం ఎలిమినేషన్ మరింత కీలకం కానుంది. ఈ వారం నామినేషన్స్లో మోనాల్, అఖిల్, హర్యానా, అవినాష్ ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. అయితే అవినాష్కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ లభించడంతో దాన్ని ఉపయోగించుకుని ఎలిమినేషన్ నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై నిర్వహించిన పోల్స్ను బట్టి ఎక్కువ మంది అవినాష్ ఎలిమినేట్ అవుతాడని ఓట్లు వేశారు. బిగ్ బాస్ 4లో 12వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు అంటే 28% మంది అవినాష్ అని, 25% మంది మోనాలని, 24% మంది అఖిల్ అని, 23% మంది హర్యానా ఎలిమినేట్ అవుతారని చెప్పారు. ఈ లెక్క ప్రకారం ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్లో అవినాష్ ముందున్నాడు. అయితే అవినాష్కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటంతో అతను సేఫ్ అయినట్లే. ఇంకా మిగిలిన ముగ్గురులో మోనాలైతే నామినేషన్స్లో ఉన్న ప్రతిసారి వ్యతిరేకంగా ఓట్లు పడినా సేవ్ అవుతూనే ఉంది. ఈ లెక్కన ఒకవేళ మోనాలు కాకుండా అనుకుంటే అఖిల్ లేదా హర్యానాల్లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రతి సీజన్లో ఒక నో ఎలిమినేషన్ ఉంటూ వస్తుంది. ఇప్పటి వరకు ఈ సీజన్లో నో ఎలిమినేషన్ లేదు కాబట్టి ఈ వారం ఉండొచ్చు అనే అంచనాలు బాగానే నడుస్తున్నాయి. అదే జరిగితే ఈ వారం అందరూ సేఫ్ అయినట్లే. అయితే మోనాల్, అఖిల్, హర్యానాల్లో మోనాల్కి అభిజిత్ ఫ్యాన్స్ ఓట్లు గట్టిగా పట్టడంతో ఆమె మొదటి రోజు టాప్ ప్లేస్లో ఉన్నట్లు తెలుస్తుంది. నామినేషన్స్లో అభిజిత్కు బదులుగా మోనాల్ని స్వాప్ చేసింది హారిక. దీంతో అభి ఫ్యాన్స్తో పాటు హారిక ఫ్యాన్స్ కూడా మోనాల్కే మద్దతు ప్రకటించారు. అయితే మంగళవారం నాటి ఎపిసోడ్ తర్వాత సీన్ కొంచెం రివర్స్ అయింది. నామినేషన్స్ అప్పుడు అఖిల్, మోనాల్ మధ్య హాట్ డిస్కషన్ జరగ్గా అభిజిత్ కోసం స్వాప్ అయింది మోనాల్. అయితే రైట్ పర్సన్తో స్వాప్ చేయాలని హారికను మోనాల్ రిక్వెస్ట్ చేసినప్పుడు హారిక అభిజిత్తో స్వాప్ చేసింది. అయితే తాను రైట్ పర్సన్ అనుకున్నది అభి కాదని అఖిల్ అని చెప్పడంతో అప్పటి వరకు మోనాల్కి సపోర్ట్గా నిలిచిన అభిజిత్ ఫ్యాన్స్ మోనాల్కి ఓట్లు వేయడం తగ్గించేశారు. అయితే ఈ 12 వారాల నామినేషన్స్, ఎలిమినేషన్స్, వాటి రిజల్ట్లను బట్టి చూస్తే ఓట్లు వేసినా వేయకపోయినా మోనాల్ ఎలిమినేషన్ అనేది ప్రేక్షకుల చేతిలో లేదని ఇప్పటికే తేలిపోయింది. దేవి, కుమార్ సాయి, దివి, లాసే లాంటి వాళ్ళని సైతం ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్ మోనాల్ విషయంలో మాత్రం పెద్ద మనసు చేసుకుంటూనే ఉన్నారు. ఈ వారం కూడా ఇదే సీన్ రిపీట్ అవ్వడం ఖాయం. అంటే మోనాల్ నామినేషన్స్లో ఉన్న లేనట్టే లెక్క. ఇంకా మిగిలింది హర్యానా, అఖిల్ మాత్రమే. బిగ్ బాస్లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్లో హర్యానా స్ట్రాంగ్ అనే విషయం ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. వారం వారం తన గ్రాఫ్ పెంచుకుంటూ టాస్క్ల విషయంలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఓటింగ్ కూడా హర్యానాకు పెరుగుతూ వస్తుంది. ఇక అఖిల్ విషయానికి వస్తే టాప్ 5 కంటెస్టెంట్స్లో అఖిల్ పేరు కూడా వినిపిస్తుందని చెప్పాలి. అయితే ఈ వారం అఖిల్కు పెద్దగా హైప్ లభించలేదు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ అవినాష్ సొంతం చేసుకోవడంతో అఖిల్ డేంజర్ జోన్లో ఉన్నట్లే. అఖిల్కు ఎసర పెట్టడానికే ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ తెరపైకి తీసుకువచ్చారా అంటే అవుననే సమాధానం గట్టిగా వినిపిస్తుంది. మొత్తానికి ఎవిక్షన్ ఫ్రీ పాస్తో అవినాష్ సేవ్ అవుతుండగా అభిజిత్ ఫ్యాన్స్ మొదటి రోజు వేసిన ఓట్లతో మోనాల్ సేఫ్ జోన్లోకి వచ్చినట్లే. పైగా ఆమెకు బిగ్ బాస్ మద్దతు కూడా గట్టిగానే ఉండటంతో ఎలిమినేట్ కావడం అనుమానమే. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఉంటే హర్యానా, అఖిల్లో ఒకరు డేంజర్ జోన్లో ఉన్నట్లే. వీరిద్దరిలో మహిళా కోటాలో సేవ్ కావడానికి హర్యానాకి ఎక్కువ ఛాన్స్ ఉండటంతో అఖిల్కి ఎలిమినేషన్ గండం ఎక్కువగా ఉంది. పైగా అవినాష్కి పాస్ లభించడంతో అతని ఓట్లు కూడా హర్యానాకే పడుతున్నాయి. ఏ రకంగా చూసుకున్నా అఖిల్ కంటే హర్యానాకే ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది. కాబట్టి హర్యానా కూడా సేఫ్. ఈ వారం ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటే మాత్రం మరి ఈ గండం నుంచి అఖిల్ ఎలా గట్టెక్కుతాడో చూడాలి. బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడో, బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగచ్చు. అయితే ఈ సీజన్ రేస్ టు ఫినాలకి చేరుకోవడంతో ఆట రసవత్తరంగా సాగుతుంది. ఉన్న 7గురిలో ఫైనల్కు వెళ్ళేది ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో అసలు ఆట మొదలైంది. రేస్ టు ఫినాలకు స్టార్టింగ్ బెల్స్ ముగించారు బిగ్ బాస్. దీనికి సంబంధించి విడుదల చేసిన ప్రోమోలో ఇంటి సభ్యుల మధ్య మరొకసారి హాట్గా డిస్కషన్స్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. మరి కొత్తగా రిలీజ్ అయిన ప్రోమోలో రేస్ టు ఫినాలే మొదలైందని చెప్పిన బిగ్ బాస్ హౌస్లో ఉన్న మాజీ కెప్టెన్స్లో ఒక బెస్ట్ కెప్టెన్ని, ఒక వరస్ట్ కెప్టెన్ని ఎన్నుకోవాల్సి ఉంటుందని ఫిట్టింగ్ పెట్టాడు. ప్రస్తుతం హౌస్లో 7గురు సభ్యులు ఉండగా వీరిలో మోనాల్, అభిజిత్ మినహాయిస్తే మిగిలిన సభ్యులంతా బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్ అయిన వాళ్లే. అయితే వీళ్లలో నేను బెస్ట్ అంటే నేను బెస్ట్ అంటూ ఒకరితో ఒకరు గొడవలు పడుతున్నారు.
అయితే సోహైల్ నాకైతే హర్యానా వరస్ట్ కెప్టెన్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె కెప్టెన్సీలో చాలా టార్చర్ పెట్టిందని చెప్పాడు. దీనికి హర్యానా తన కెప్టెన్సీ దగ్గర నుంచి హౌస్లో మార్పు అనేది వచ్చిందని, ఎవరి స్పేస్ వాళ్ళకి ఇచ్చానని చెప్పింది. సోహైల్ గడు సొంత గాడి కెప్టెన్ అయ్యాడు, పనిష్మెంట్ స్టార్ట్ చేసింది సోహైల్ మాత్రమే అంటూ తన గురించి తాను గొప్పగా చెప్పుకున్నాడు సోహైల్. దీనికి అఖిల్ అందరూ ఓన్గానే ఆడారు అంటూ సోహైల్కి అడ్డు తగిలాడు. ఇక అందరూ కష్టపడి కెప్టెన్ అయితే అఖిల్ మాత్రం లక్తో సీక్రెట్ రూమ్కి వెళ్ళి కెప్టెన్ అయ్యాడని అభిజిత్ పాయింట్ మాట్లాడటంతో రచ్చ మొదలైంది. అంతకుముందు నేను చాలా కష్టపడ్డా, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అనేది చాలా పెద్ద రిస్క్ అని అఖిల్ చెబుతుండగా, అది నీ దృష్టిలో రిస్క్ అనిపించవచ్చు, మాకు మాత్రం అలా అనిపించలేదు, నీకు తెలుసు అది రెడ్ జోన్, తిరిగి వస్తానని తెలిసే కావాలని వెళ్ళావు అని అభిజిత్ అఖిల్కు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇద్దరి మధ్య రచ్చ జరుగుతుండగా సోహైల్ వచ్చి ఇది ఎట్టపోతుంది ఇంకా ఆపండి అని అంటంతో, ఎట్టుపోతుందిరా నువ్వు ఆగు అంటూ సోహైల్పై కూడా చిందులు తొక్కాడు అఖిల్. మొత్తానికి రేస్ టు ఫినాలే ప్రోమో మంచి రసవత్రంగానే ఉంది. ఇంతకీ బెస్ట్ కెప్టెన్ ఎవరు, వరస్ట్ కెప్టెన్ ఎవరు అనేది తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.